దళితులపై చిన్నచూపు తగదని దళితులను ఆదరిస్తే ఎంతవరకైనా సహకారం ఇస్తామన్నారు ఎస్సీ జనసంఘం రాష్ట్ర అధ్యక్షులు దాసా గాణికులయ్యప్ప పేరుకు మాత్రమే ఎస్సీ రిజర్వేషన్లు పెత్తనమంతా అగ్రకులాల వారదే అందుకు నిదర్శనమే అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గంలో పరిస్థితిని వెల్లడించారు అనంతపురం స్థానిక ప్రెస్ క్లబ్లో ఎస్సీ జనసంఘం నేతలు మీడియా సమావేశమయ్యారు రైట్ అందరికీ జై హింద్ ఈ రోజు ముఖ్యంగా ఏదైతే ఈ సమావేశం అనుకున్నామో ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే దాదాపు రాప్తా నియోజకవర్గంలో మా వర్గానికి చెందిన వ్యక్తులు చాలా ఇబ్బందులు పడే పరిస్థితి వస్తుంది అదేవిధంగా కనీసం స్వేచ్ఛగా కూడా తిరగలేని పరిస్థితిలో మా దళిత జాతి వర్గానికి చెందిన వ్యక్తులు ఇబ్బంది పడుతూ మా దగ్గరికి రావడం జరిగింది ఇదే ఆలోచనతో మాకెక్కడైతే ఆత్మగౌరవం దెబ్బతిరిగిందో ఆ ఆత్మగౌరవం కాపాడుకోవడానికి రానున్న ఇదే నెలలో పెద్ద ఎత్తున ఒక బహిరంగ సభను ఏర్పాటు చేయడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి గారికి సూటిగా ఒకటి హెచ్చరిస్తున్నాం ఏదైతే దళిత ఓట్ల ద్వారాగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంలో మీరు ముఖ్యమంత్రిగా ఈరోజు మీ పదవుల్ని ఆలోచిస్తూ ఆ పదవుల్ని కాపాడుకుంటూ మీరు ఈరోజు ఆ కూర్చున్న సీట్ ఏదైతే ఉందో ఆ సీటు యొక్క కారకులైన ముఖ్యం ఈ దళిత జాతికి చెందిన వ్యక్తులుగా ఖచ్చితంగా మేము చెప్పదలుచుకున్నాం దాదాపు మా జాతి మొత్తం ఏకమైపోయి నీకు ఓట్లు వేస్తేనే 151 సీట్లు వచ్చాయన్న సంగతి మీరు మర్చిపోయి ఈరోజు లాండ్ ఆర్డర్ వ్యవస్థ పూర్తి దెబ్బతిని మా వర్గంలో ఎవరికే కానీ స్వేచ్ఛ లేని పరిస్థితి తీసుకోవడం చాలా అన్యాయం చాలా బాధాకరం వీటన్నిటినీ వెండగట్టడానికి రానున్న రోజుల్లో ఎస్సీ జనసంఘం తెలుగు రాష్ట్రంలో పెద్ద ఎత్తున తిరుగుబాటు ఉద్యమాన్ని తీసుకొస్తాం ఆ ఉద్యమం ద్వారాగా ఏదైతే మా వర్గాల్లో చైతన్యం తగ్గిందో ఆ చైతన్యాన్ని మరింత రెట్టింపయ్యే విధంగా మేము కొట్లాడడానికి ఎస్సీ జనసంఘం ఈ సందర్భంగా నిర్ణయించడం జరిగింది ఎవరికైనా ఒకటే చెప్పదలుచుకున్నాం మాకు ఏ ప్రభుత్వాలైనా ఒకటే మా వర్గానికి చెందిన వ్యక్తుల్ని ఎవరైనా గౌరవిస్తే వాళ్ళ వెన్నంటే ఉంటాం ఎవరైతే అనగదొక్కాలని చూస్తే వాళ్ళని కూడా రానున్న రోజుల్లో మేము కూడా అనగదొక్కడానికే ముందుంటామని తెలియజేస్తూ ఖచ్చితంగా ఏదైతే భారత రాజ్యాంగం పట్ల డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆ రాజ్యాంగం పట్ల ఏదైతే హక్కులు ఉంటాయో ఆ హక్కుల కోసం ఖచ్చితంగా డెఫినెట్లీ ఖచ్చితంగా కొట్లాడడానికే ఎస్సీ జనసంఘం ముందుంటుంది మేమైతే ఏ ఒక్క గొంతమ్మ కోరికలు అడిగడానికి ఎస్సీ జనసంఘం సిద్ధంగా లేదు ఖచ్చితంగా మా యొక్క విధి విధానాలు ఏంటి మా హక్కులు ఏంటి హక్కుల కోసం దేనికోసమైనా కొట్లాడటం ఎందుకైనా ముందుకెళ్తాం ఎందుకంటే ఈ రాష్ట్రంలో దాదాపు అనేక వర్గాలు ఏవైతే ఉన్నాయో అరగాల వర్గాల పట్ల చాలా అద్మానమైన పరిస్థితి వస్తుంది మాకు ఎక్కడైతే ఆత్మగౌరవం దెబ్బతిరిగిందో ఆ ఆత్మగౌరవం కాపాడుకోవడానికి రానున్న ఇదే నెలలో పెద్ద ఎత్తున ఒక బహిరంగ సభను ఏర్పాటు చేయడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి గారికి సూటిగా ఒకటి హెచ్చరిస్తున్నాం ఏదైతే దళిత ఓట్ల ద్వారాగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంలో మీరు ముఖ్యమంత్రిగా ఈరోజు మీ పదవుల్ని ఆలోచిస్తూ ఆ పదవుల్ని కాపాడుకుంటూ మీరు ఈరోజు ఆ కూర్చున్న సీట్ ఏదైతే ఉందో ఆ సీటు యొక్క కారకులైన ముఖ్యం ఈ దళిత జాతికి చెందిన వ్యక్తులుగా ఖచ్చితంగా మేము చెప్పదలుచుకున్నాం దాదాపు మా జాతి మొత్తం ఏకమైపోయి నీకు ఓట్లు వేస్తేనే 151 సీట్లు వచ్చాయన్న సంగతి మీరు మర్చిపోయి ఈరోజు లాండ్ ఆర్డర్ వ్యవస్థ పూర్తి దెబ్బతిని మా వర్గంలో ఎవరికే కానీ స్వేచ్ఛ లేని పరిస్థితి తీసుకోవడం చాలా అన్యాయం చాలా బాధాకరం వీటన్నిటినీ వెండగట్టడానికి రానున్న రోజుల్లో ఎస్సీ జనసంఘం తెలుగు రాష్ట్రంలో పెద్ద ఎత్తున తిరుగుబాటు ఉద్యమాన్ని తీసుకొస్తాం ఆ ఉద్యమం ద్వారాగా ఏదైతే మా వర్గాల్లో చైతన్యం తగ్గిందో ఆ చైతన్యాన్ని మరింత రెట్టింపయ్యే విధంగా మేము కొట్లాడడానికి ఎస్సీ జనసంఘం ఈ సందర్భంగా నిర్ణయించడం జరిగింది ఎవరికైనా ఒకటే చెప్పదలుచుకున్నాం మాకు ఏ ప్రభుత్వాలైనా ఒకటే మా వర్గానికి చెందిన వ్యక్తుల్ని ఎవరైనా గౌరవిస్తే వాళ్ళ వెన్నంటే ఉంటాం ఎవరైతే అనగదొక్కాలని చూస్తే వాళ్ళని కూడా రానున్న రోజుల్లో మేము కూడా అనగదొక్కడానికే ముందుంటామని
తెలియజేస్తూ ఖచ్చితంగా ఏదైతే భారత రాజ్యాంగం పట్ల డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆ రాజ్యాంగం పట్ల ఏదైతే హక్కులు ఉంటాయో ఆ హక్కుల కోసం ఖచ్చితంగా డెఫినెట్లీ ఖచ్చితంగా కొట్లాడడానికి ఎస్సీ జనసంఘం ముందుంటుంది. మేమైతే ఏ ఒక్క గుంతమ్మ కోరికలు అడిగడానికి ఎస్సీ జనసంఘం సిద్ధంగా లేదు. ఖచ్చితంగా మా యొక్క విధి విధానాలు ఏంటి, మా హక్కులు ఏంటి, హక్కుల కోసం దేనికోసమైనా కొట్లాడతాం, ఎందుకైనా ముందుకెళ్తాం. ఎందుకంటే ఈ రాష్ట్రంలో దాదాపు అనేక వర్గాలు ఏవైతే ఉన్నాయో అరగాల వర్గాల పట్ల చాలా అవమానమైన పరిస్థితి వచ్చే పరిస్థితి వస్తుంది. దాదాపు ఈ రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా దళితుల పట్ల దాడులు చాలా అనేకమైన, వీటిని నిర్మించడానికి వీటిని ఖండించడానికి ఈ ప్రభుత్వం ముందుకు రాకపోవడం శోచనీయం, బాధాకరం. ఖచ్చితంగా వీటిని ఎండగట్టడానికి తిరుగుబాటు ఉద్యమం ద్వారా ఖచ్చితంగా కలువింపు చేయడానికి ఎస్సీ జనసంఘం ముందుంటుంది. అదేవిధంగా ఏ కార్యక్రమం తీసుకున్నా కూడా ఎస్సీ జనసంఘానికి ప్రతి ఒక్కరి మద్దతు, ఎస్సీ జనసంఘం అంటే ప్రతి ఒక్కరి సంఘంగా భావిస్తూ ఈరోజు ప్రతి ఒక్కరు ఇంత పెద్ద ఎత్తున వచ్చినందుకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు చేసుకుంటూ జై భీమ్ జై హింద్. థ్యాంక్ యూ వెరీ మచ్.